హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ మటన్తో. సో ఈరోజు రెసిపీ చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో బక్రీద్ వస్తుంది కదా మనకు, సో బక్రీద్ స్పెషల్గా చేస్తున్నాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పే పక్కా కొలతలతో ట్రై చేయండి, 100% బిర్యానీ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడే ముందుగా అయితే నేను ఆనియన్స్ 2 కట్ చేసుకొని చిన్న స్లైసెస్గా తీసుకొని మనం వేపుకొని పెట్టుకోవాలి. మసాలాకు కావాల్సినవన్నీ అక్కడ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఎన్ని కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి మంచి టేస్ట్ రావాలంటే. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి కడిగి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఉల్లిపాయలు మనం బ్రౌన్ ఇందాక వేయించుకున్నాం కదా, సో అవి బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి 1/2 spoon అజినామోటో, కొంచెం పసుపు. బిర్యానీలో పసుపు ఏంటని అనుకోకండి, చెప్తాను. సో అలాగే 2 బగారా ఆకులు. సో ఇక్కడ హోల్ గరం మసాలా అన్నీ, ఇంకా ఏమంటారు, షాజీరా, లవంగాలు, యాలక్కాయలు, పట్ట సంబంధించినవన్నీ ఇక్కడ, చక్రం పూలు, లవంగం, మరాఠీ మొగ్గ, ఇంకా అన్నీ, ఇంకా హోల్ గరం మసాలా అన్నీ మనం 1-2. ఇక్కడ నేను 1/2 kg మటన్, 1 kg బాస్మతి రైస్, సో దానికి తగ్గట్టుగా 2-3 వేస్తున్నాను, చూసుకోండి. సో అలాగే ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4-5 మిరియాలు, ఇంకా 1 spoon సాల్ట్ ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని చూద్దాం, తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కలర్, ఫుడ్ కలర్, ఇంకా కొంచెం 1/2 spoon గరం మసాలా, 1 spoon ధనియాల పొడి నిండుగా, ఇక్కడ కొంచెం గసగసాలు, 2 పెద్ద స్పూన్ల కారపొడి, కొంచెం కసూరి మేతి చిటికెడు మాత్రమే, దాన్ని మెత్తగా రఫ్ చేసుకొని పొడి చేతులతో రఫ్ చేసుకొని పొడిలాగా అయిన తర్వాత వేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీర్, 1 కట్ట పుదీనా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను, 1/2 కట్ట కొత్తిమీర్ చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకున్నాను, పుదీనా కూడా 1/2 కట్ట, 1 కట్ట తీసుకొని 1/2 కట్ట పక్కకు పెట్టుకోవాలి, 1/2 కట్ట మనం ఇందులో వేసేసుకోవాలి కొత్తిమీర్, ఇంకా పుదీనా. వేసుకున్న తర్వాత పూర్తిగా 4 స్పూన్లు, అంటే 1 కొబ్బరి తురిమితే 1 కుడుక ఎంత వస్తుంది, 1 కుడుక తురిమితే ఎంత వస్తుందో అంత కొబ్బరి పొడి, అలాగే 200 గ్రాముల పెరుగు. ఇక్కడ 3 పావుల నూనె, మనం నెయ్యి తర్వాత వేసుకుంటాము, ఇక్కడ 3 పావులు 4 పావులు నూనె వేసుకున్న తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలా దొరుకుతుంది మనకు, ఎవరెస్ట్ కానీ ఇంకేదో ఏదైనా కంపెనీ, అది 2 పెద్ద స్పూన్లు. వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను పసుపు ఎందుకు వేసాను, ఆప్షన్లో వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. బిర్యానీలో పసుపు వేస్తారా వేయరా అని తర్వాత సంగతి, కానీ నేనైతే ఇంకా కొంచెం హెల్దీ కనుక అట్లా వేసి వేయనట్టు వేస్తాను బిర్యానీలో. సో ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, కాకపోతే పర్ఫెక్ట్గా మీకు తెలియాలి అంటే రెసిపీ చివరి వరకు చూడండి. సో ఇక్కడ మనం బిర్యానీ అంతా ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉందో, 1 kg, నేను 1 kg కి 1/2 kg వేసుకున్నాను, 1.5 kg రైస్ అయినా కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ బాస్మతి రైస్ 2 times కొంచెం జాగ్రత్తగా కడుక్కొని మనకు నిండుగా గిన్నె నిండుగా నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఇందులోంచి బియ్యం ఉడికిన తర్వాత తీసుకుంటాం గంజాయి వంపం కనుక. అలాగే 2 బగారా ఆకులు మాత్రం వేసుకుంటున్నాము, మసాలాలు ఇంకా ఎక్కువైపోతాయేమో అనేసి నాకు అనిపించింది, అందుకే ఇక్కడ మసాలాలు ఏం వేయలేదు. సో ఇప్పుడు ఇది 1/2 గంట సేపు నానినాక ఇలా ఉందన్నట్టు మటను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదా బయటనైనా పెట్టుకోవచ్చు. 1/2 గంట తర్వాత మటన్ కదా, సో మనం కుక్కర్లో వేసుకొని కనీసం 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, లేత మటన్ అయితే, కొంచెం ముదిరిన మటన్ అయితే 4-5 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. లేదు మా దగ్గర పొప్పాయ పేస్ట్, అంటే పొప్పడికాయ పచ్చిది పేస్ట్ ఉంటే
ఒక రెండు స్పూన్లు రసం దొరికితే అందులో వేసుకుంటే మంచిగా నానుతుంది, లేకపోతే ఖచ్చితంగా మనం కుక్కర్లో రెండు మూడు విజిల్స్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను బియ్యం కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను, కుక్కర్ ఒక సైడ్ విజిల్స్ అవుతున్నాయి. ఇక్కడ మనము నేను వీడియో కోసం అనేసి ఇక్కడ 3 కలర్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, లేదా ఒక కలర్ అయినా సరిపోతుంది. నేను కొంచెం వీడియో కనిపించాలనేసి ఇక్కడ నేను 200 గ్రామ్స్ పాలల్లో 3 కలర్లు కొంచెం కొంచెం వేసుకున్నాను, గ్రీన్, రెడ్ అలాగే ఎల్లో. ఇక్కడ వచ్చేసి మనం దమ్ చేసుకోనికి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలిపేసి రెడీగా పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు మటన్ అనేది 3 విజిల్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది ఆల్మోస్ట్ హాఫ్ ద ఉడికింది, అంటే మనకి ఇంకా మనం దమ్ చేసుకున్నప్పుడు 1% ఉడికితే సరిపోతుంది. సో ఇలా ఉడికింది. నేను కర్రీ కోసం కొట్టించుకొచ్చాను పీస్లో, కాకపోతే ఇంకా నాకు తర్వాత బిర్యానీ చేయాలనే థాట్ వచ్చింది, అందుకని నేను ఇక్కడ బిర్యానీ చేశాను. సో ఇక్కడ మనం రైస్ కూడా ఒక సైడ్ ఉడుకుతుంది. ఇక్కడ రైస్ మనకు ఎంత పర్సంటేజ్ ఉడకాలంటే అది పట్టుకుంటే మనకు విరిగిపోవాలి, జస్ట్ ఇట్లా పట్టుకున్నామంటే అది బ్రేక్ అయిపోవాలి. ఒక మెత్తగా ఉడకడం కూడా స్టార్ట్ అవ్వద్దు, అంటే మనకు 50% ఇట్లా కొంచెం ఉడికినట్టు ఉడుకుడు పడుతుంది అంటారు చూసారా, అట్లా పడితే సరిపోతుంది. సో సరిపోయిన తర్వాత ఇక్కడ నేను పెద్ద భగవాన్ ఒకటి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకు కేజీన్నర రైస్కైనా సరిపోతుంది. సో అలాంటి పెద్ద భగవాన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక 1 లేయరు రైస్ అంతా ఇలా వేసుకోవాలి. మనం అన్నము కింద గ్యాస్ బంద్ చేయకూడదు, మీరు అక్కడ చూస్తే గమనిస్తే తెలుస్తూ ఉంటుంది గ్యాస్ హైలోనే ఉంటుంది. సో మనం కలిపేది మాత్రం కింద వేరే గిన్నె పెట్టుకొని కలుపుకోవాలి. అప్పుడైతే మనకు ఫస్ట్ ఉడికిన రైస్ 50% ఉడుకుతుంది, తర్వాత మనం 2 లేయర్ వేసే రైస్ 60% ఉడుకుతుంది. సో అప్పుడు మనం లాస్ట్కి వేసేది 70% ఉడుకుతుంది. సో అలా అయితే దాని కొలతలు కరెక్ట్గా ఉంటుంది, కింది నుంచి మీదికి ఒకేలాగా ఉడుకుద్ది అన్నం. సో ఇక్కడ కలర్స్ ఒక్కొక్క సింగిల్ కలర్ వేసుకుంటూ నేను ఇక్కడ కొత్తిమీర పుదీనా ఏదైతే మిగిల్చుకున్నాము కదా మనం కర్రీలో వేసుకోగా, సో అది కూడా మధ్యలో మధ్యలో ఇలా వేసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని, సో ఒక లేయర్ రైస్ అలాగే ఇంకొక లేయరు మనం వండుకున్న మటన్ అనేది వేస్తున్నాను. సో ఈ మటన్ అనేది మనకు 70% ఉడికింది, ఇంకా 30% దమ్ చేసినప్పుడు ఉడుకుతుంది. సో మళ్ళీ ఇంకొక లేయర్ సేమ్ అలాగే వేసుకోవచ్చు. ఈ మటన్ అనేది ఇలా ఉడికించుకోవడం కరెక్టా అంటే, మ్యాక్సిమం అయితే చాలామంది పొప్పాయ ఉంటుంది కదా, సో పొప్పాయను మిక్సీకి వేస్తే అది జ్యూస్ వస్తుంది. సో ఆ జ్యూస్ మటన్ కడిగి కడిగి పక్కకు పెట్టిన తర్వాత వాళ్ళు హోటల్స్లో కానీ లేదా బయట మనకి దావతులలో చేస్తారు కదా, సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ పొప్పాయ జ్యూస్ ఏదైతే ఉందో మటన్కి బాగా పట్టిస్తారు. ప్లస్ అలాగే కొంచెం ఆల్కహాల్ కూడా మటన్కి పట్టిస్తారు. ఎప్పుడైనా చూడండి, మనం దావతులలో మటన్ తిన్నా లేదా హోటల్స్లో వెళ్ళి తిని వచ్చిన తర్వాత కూడా మనకు నిద్ర బాగా వస్తుంది, ఒకలాంటి మత్తుగా ఉంటుంది. సో దానికి కారణం ఏంటంటే పొప్పాయ జ్యూస్ లేదా ఆల్కహాల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మిక్స్ చేస్తేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే అందరు చేస్తారా అంటే అందరు చేయరు, జస్ట్ కొంతమంది పొప్పాయ గురించి తెలియని వాళ్ళు చేస్తారు, లేదా పొప్పాయ వాళ్ళు తెలిసినా కూడా కొంతమంది ఇష్టంగా కూడా టేస్ట్ బాగుంటుందని అలా వేసుకుంటారు. సో ఇవి 2 సీక్రెట్స్. సో బిర్యానీకి అయితే ఇది ఓన్లీ, అది బిర్యానీకి, మటన్ బిర్యానీకి, ముదిరిన బిర్యానీకి మాత్రమే మనము పొప్పాయ జ్యూస్ అనేది వేసుకోవాలి, లేదా వాటికైతే అవసరం లేదు. ఎందుకంటే బాగా ఒక అది మనం ఒకవేళ ఒక మటన్కు పట్టించినా కూడా ఒక 10 కిలాల మటన్కి ఒక 5 స్పూన్లు 6 స్పూన్లు మాత్రమే వేయాలి. ప్లస్ అది నానబెట్టిన తర్వాత ఒక 1/2 గంట లోపు మనం వండేసేయాలి, లేకపోతే మటన్ అసలు పనికిరాదు, మొత్తం కుళ్ళు కుళ్ళు అయిపోద్ది. సో అంత జాగ్రత్తగా, సో అంతగా ఉంది కదా మనకు అవసరం లేదు. ఇక్కడ నేను అజినమోటో వేసుకున్నాను కనుక, సో దానివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది, ప్లస్ మనకి మటన్ కూడా తొందరగా ఉడుకుతుంది. సో ఈ మాటల్లో పడేసి మనం 2 లైన్స్ వేసుకున్నాం కదా, సో ఇది వచ్చేసి లాస్ట్ లైను. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను,
మీరు ఫుడ్ కలర్స్ ఇంతగానో వేసుకోకండి, ఎందుకంటే నేను వీడియో కోసం చేస్తున్నాను కదా, సో కొంచెం మంచి అట్రాక్షన్గా కనిపించాలని ఫుడ్ కలర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. మీరు ఒక్క కలర్ తీసుకుంటే సరిపోతుంది, అందులో సగం గ్లాస్ పాలైనా కూడా సరిపోతుంది. సో ఇక్కడ నేను కొంచెం కలర్స్ అనేవి కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను, సో అది కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను నిమ్మరసం అనేది మటన్ కడిగినప్పుడు మాత్రమే వేసాను, మళ్ళీ మటన్లో వేయలేదు. సో అందుకనే ఇక్కడ రెండు నిమ్మకాయలు ఉంటాయి కదా, సో దాని రసం తీసుకొని వేసుకున్నాను. అలాగే ఫైనల్ టచ్ మనం నెయ్యి ఎక్కడ వాడలేదు, జస్ట్ ఇక్కడ దమ్ చేసేటప్పుడు మాత్రమే నేను నెయ్యి వాడుతున్నాను. ఒక స్పూన్ పైనుంచి నెయ్యి పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత దీనికి సరిపడా మూత డక్కన్ సరిపడా మూత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ఇందాక మనం కలర్స్ అన్ని కలర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడే మనం పూరి పిండి కానీ మైదా పిండి ఏదైనా మనకి ఇట్లా పిండిలా ఉంటుంది కదా, ఆ పిండి తీసుకొని మనం గిన్నె చుట్టూ టైట్గా పెట్టేసుకొని మంచిగా మొత్తం ఆవిరి అనేది బయటికి వెళ్ళకూడదు, మనకి ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళకూడదు ఆవిరి అనేది. సో చూసుకుంటూ గిన్నెకి మొత్తం సరిపోయేలాగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. పెద్దగా వండే వాళ్ళు ఏంటంటే పైన బరువు పెడతారు, సో అలా బరువు పెట్టుకున్న బాగానే ఉంటుంది, ఇలాగైనా బాగానే ఉంటుంది. కాకపోతే మనం చేసేది చిన్న వంట, మనకి ఇట్లా వీలు ఉంది కనుక నేను ఇక్కడ పూరి పిండి అనేది మైదా పిండి రెండు కలిపి ఇలాగ మొత్తం ప్యాక్ చేశాను. ప్యాక్ చేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదేంటంటే పొంగుతూ ఉంటుంది, చూసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి, మొత్తం 15 మినిట్స్. సో ఇక్కడ పైన ఇట్లా నేను బరువు పెట్టాను, ఎందుకంటే అది పైన ఉబ్బుతుంది. సో మన ఇది పర్ఫెక్ట్ ఎలా తెలుస్తుంది అంటే మనకు సైడ్ పిండి చూసారా మొత్తం ఉడికిపోయినట్టు అయిపోయింది. సో అప్పుడు మనకు తెలిసిపోతే అప్పటికి స్మెల్ వస్తూనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ పెడితే సరిపోతుంది. సో అయిపోయిన తర్వాత మనం భగవన తీసుకొని కింద పెట్టిన తర్వాత కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే అది పిండి గట్టిగా పట్టుకొని ఉంటుంది కనుక రాదు కాలుతుంది, చాకుని రివర్స్ పెట్టేసి ఇట్లా కట్ చేసినట్టు కోస్తే వచ్చేస్తుంది. సో బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో బక్రీద్ స్పెషల్ ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా మంచిగా వచ్చింది. నిజంగా నేను బక్రీద్ పేరు మీద చేశాను కనుకనే ఏమో ఎంతగానో చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇంత మంచిగా నేను ఎప్పుడు చేయలేదు కూడా బిర్యానీ, చాలా టేస్టీగా వచ్చింది. సో చాలా ఎమ్మిగా కూడా ఉంది. సో నేను ఒకసారి ఏంటంటే మొత్తం కింది నుంచి పైకి అలా కల్పిస్తున్నాను, నాకు అదే అనిపించింది కొంచెం ఫుడ్ కలర్స్ అనేవి కొంచెం ఎక్కువైపోయినాయి అనేసి. ఆడికి కొంచెం గ్రేవీ తీశాను ఎందుకంటే ఇంకా ఎక్కువైపోతుంది అనేసి గ్రేవీ తీశాను. మనకి ఇక వేరే కర్రీ కూడా ఏం అవసరం లేదు, మంచిగా ఇదే బిర్యానీ ఇంకా మనం అలాగే తినేయచ్చు, రైతా ఉంటే రైతా పెరుగుతోటి, లేకపోతే ఇంకా ఏదైనా సాలన్ అలా వేసుకొని కూడా తినేయచ్చు. సో చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ఎగ్జాక్ట్గా ఇలాగే ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, ఒక్కరన్నా ట్యాగ్ చేయండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బక్రీద్ రోజు వండుకుంటే ఏ రోజైనా కూడా మీకు ఏ రోజు వీలుంటే ఆ రోజు నాకు వండితే ఖచ్చితంగా ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, సూపర్ ఉమెన్ షాహి అని వస్తుంది. సో ఇక్కడైతే నేను అందరికీ పెట్టించేశాను. సో మళ్ళీ నేను టేస్ట్ చేస్తున్నాను, నిజంగా చాలా బాగా వచ్చింది. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడ్ కలర్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే బెల్ యాక్టివేషన్లో వస్తుంది, నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది వచ్చేస్తుంది. సో వీడియోకైతే ఒక లైక్ చేయండి, ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. ఒకవేళ నా పాత సబ్స్క్రైబర్స్ ఈ వీడియో మొత్తం చివరి వరకు చూస్తే వాళ్ళకు స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్, ఎవరికన్నా నోటిఫికేషన్ రాకుంటే ఒకసారి చెక్ చేయండి, నేనైతే డైలీ వీడియోస్ పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి.